రక్షాబంధనము మన సంస్కృతి. చాలామందికి తెలిసినటువంటిది ఏంటంటే ఇది పాశ్చాత్య సంస్కృతి ప్రకారంగా మన దగ్గరికి వచ్చింది అని. అది పొరపాటు మాత్రమే. అలెగ్జాండర్ భార్య అయినటువంటి రొక్సానా తన భర్తను కాపాడుకోవడానికి చేసినటువంటి గొప్ప ప్రయత్నమే ఈ రక్షాబంధనం. ఎలా అనగా, తక్షశిలారాజు అయినటువంటి పురుషోత్తముడు తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో అలెగ్జాండర్ యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ సమయంలో అలెగ్జాండర్ భార్య అయినటువంటి రొక్సానా పురుషోత్తముని యొక్క వీర పరాక్రమాలను విని తన భర్తని కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఆయన హైందవ సంస్కృతి సాంప్రదాయాలని వారు తెలుసుకొని వాళ్ళ సాంప్రదాయాల్ని మనం ఆచరిస్తే వాళ్ళు మనల్ని రక్షిస్తారు అనే ఒక ఆలోచనలో రొక్సానా ఒక రక్షాబంధనని తక్షశిల రాజైనటువంటి పురుషోత్తముడికి పంపడం జరుగుతుంది. అది స్వీకరించినటువంటి పురుషోత్తముడు మన హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని ఆలోచనతో ఆ యుద్ధాన్ని విరమిస్తాడు. అప్పుడు పురుషోత్తముడి యొక్క వీర పరాక్రమాలను వినటువంటి అలెగ్జాండర్ వెళ్ళి పురుషోత్తముని శరణు పొందుతాడు. అప్పుడు పురుషోత్తముడు చెప్పినాడనమాట, ఏమనగా, కేవలం రొక్సానా నీ భార్య రక్షాబంధనాన్ని మాకు పంపించడం వలనే నేను నీకు శరణు ప్రసాదిస్తున్నాను అని చెప్పి వారిని యుద్ధం నుంచి విముక్తి గావించి తన రాజ్యాన్ని తను కైవసం చేసుకుంటాడు. కాబట్టి అలెగ్జాండర్ సహితము పాశ్చాత్య సంస్కృతికి చెందినటువంటి అలెగ్జాండర్ కూడా మన హైందవ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ రక్షాబంధనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి మన ఈ రక్షాబంధనము ఎవరో పాశ్చాత్య సంస్కృతి దగ్గర నుంచి వచ్చినది కాదు, మన సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి ఈ రక్షాబంధనాన్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించి ఈ రక్షాబంధనాన్ని ధరించాలని తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మీ యొక్క సమాచారాన్ని కామెంట్ రూపంలో మాకు అందించాలి. శ్రీమాత్రే నమో నమః.